రాజకీయాలకు పనికిరాని పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చే ఎంతోమంది అభిమానులు ఉన్నారు. 10 సంవత్సరాల పాటు ఏ హిట్టు లేకున్నా ఆయన తమ గుండెల్లో దాచుకున్న ఫ్యాన్సు ఉన్నారు. పవర్ స్టార్ అని స్టేజ్పై వినిపించినంతనే ఈలలో కేరింతల హోరు వినిపించవచ్చు, కానీ అంత మాత్రాన పవన్ సీఎం కాగలరా? రాజకీయ విశ్లేషకులు చెప్పేదేమంటే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే ఘోర పరాభవం తప్పదు అంటున్నారు. ఈ మాట చెబుతున్నది కుల సంఘాలు, సినీ విమర్శకులు కాదు, రాజకీయ చతురత ఉన్న మేధావులు. వారి విశ్లేషణ తెలియాలంటే గత అనుభవాలే తార్కాణం. ఒకప్పుడు తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి, తమిళ్లో రజనీకాంత్కు విపరీతమైన క్రేజ్ ఫాలోయింగ్ ఉండేది. చిరంజీవి రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తాడని అంతా భావించారు. కానీ ఆయన ఓట్ల పర్సెంట్ చాలా తక్కువగా ఉండటంతో పాటు ఆయన సామాజిక వర్గం మొత్తం సపోర్ట్ చేసిన మ్యాజిక్ ఫిగర్స్ కూడా సాధించలేకపోయారు. అంతకంటే గొప్ప చతురత, లౌక్యం, పబ్లిక్ ఇమేజ్ పవన్కు ఉన్నాయనుకోవటం పొరపాటే. ఒక ప్రాంత నాయకుడు ఆధీనంలో ఉంటుంది, అతను ఎన్ని పార్టీలు మారినా అతని వెంటే ఉంటారు కేడర్. అలాంటి నాయకుడు ఒక్కడైనా పవన్కు సపోర్ట్ ఉన్నారా? ఓట్లు లేని యువత ఉంటే సరిపోదు, సరైన లీడర్లు వెన్నంటి ఉండాలి. పైగా పవన్ లాంటి ముక్కుసూటి మనిషి నిస్వార్థపడు రాజకీయాల్లో ఇంకా పరిణితి సాధించాలి అంటున్నారు మేధావులు. సో రాబోయే ఎన్నికల్లో పవన్ ఒంటరిగా పోటీ చేయకపోవడమే మంచిది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.